కరోనా ద్వారా పనులు కోల్పోయిన నిరాశ్రయులకు ఆపన్న హస్తం అందించారు డాక్టర్ జ్యోతి కుమార్. తిరుపతి శివారు ప్రాంతమైన మంగళం వద్ద 200 మంది కార్మికులకు ఉచిత వైద్య సేవలు అందించారు. కరోనా సింప్టమ్స్ ఉన్న వారికి వైద్య పరీక్షలు చేసి ప్రభుత్వ క్వారంటైన్కు పంపే ఏర్పాట్లు చేశారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ జలుబు దగ్గు జ్వరం ఉన్నవారికి వైద్య పరీక్షలు చేసి వారిని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా నిరాశ్రయులైన నిరుపేదలకు ప్రతి ఒక్కరూ తమ దాతృత్వాన్ని ప్రదర్శించాలని డాక్టర్ జ్యోతి కుమార్ కోరారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్న పేదవారిని దృష్టిలో ఉంచుకొని వారికి వైద్య సేవలు అందించానని అన్నారు. అలాగే వారికి అవగాహన కల్పించి చైతన్యవంతుల్ని చేశానని డాక్టర్ జ్యోతి కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ముందు జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్, సామాజిక భౌతిక దూరాలను పాటించాలని సూచించారు. కరోనా పట్ల ఆందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Mm-hmm.